ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీలా యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మీతో ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు బాబావారు మనకి వేదభూమి కర్మభూమి పుణ్యభూమి అటువంటి పుణ్యభూమి వేదభూమికి సాక్షాత్తు మనకి వేదాలని ఉపనిషత్తులని పురాణాలని ఇతిహాసాలని భగవంతుడే స్వయంగా మనకి ప్రకటించాడు అటువంటి ఆ యొక్క వేదాల ద్వారా మన సారాన్ని గ్రహించి ప్రతి మనిషి కూడా ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసి సత్య అవలంబించుకొని మోక్షం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వేదం ఒక్కొక్క రకమైనటువంటి సారాంశాన్ని ఇస్తుంది అందులో భాగంగా ఈరోజు మనకి యజుర్వేదం గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సాక్షాత బాబావారు చెబుతున్నారు ఈ సృష్టి మొత్తానికి కూడా ఇశ్వానికి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి వారు భగవంతుడు భగవంతుడు ఒక్కడే అతని పరబ్రహ్మం ఆయనకి ఆ యొక్క సర్వదృష్టి సర్వ మార్గ మార్గాలను అవలంబించడకు పరమ హితకమైనటువంటి కారకుడు తర్వాత సర్వదా సత్య స్వరూ స్వరూపు స్థితి గలవాడు సృష్టికర్త అటువంటి పరమాత్ముడు ఒక్కడే పరమాత్ముడు ఎప్పుడూ కూడా సత్యంగా ధర్మంగా ఉంటాడు ఆయన ఎల్లకాలము మనం ఆయన ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఎల్ల కాలమో మన వంద సంవత్సరాల పాటు మన పరమాత్మని ఆ భగవంతుణ్ణి మనం సేవించాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా భగవంతుని గురించే మాట్లాడాలి మనం వినేటువంటి ప్రతి విషయం చెవులు కూడా భగవంతుని గురించే వినాలి మన కళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని వైపే సృష్టి చూడాలి ఈ నూరు సంవత్సరాలు మాకు అటువంటి అటువంటి విషయాన్ని ప్రసాదించమని యజుర్వేదం చెబుతుంది కాబట్టి అతని కృప వలన మనం ఈ యొక్క మనము దీనులు కాకుండా ఉన్నతమైన మార్గంలో ప్రయాణించడానికి ఈ శాస్త్రం యొక్క సారాంశం తెలియజేస్తుంది తర్వాత మనం ప్రవర్తించే భగవద్భావం కలిగి మనం సత్మా సన్మార్గం ఉన్నప్పుడు వంద సంవత్సరాలు భగవంతుని అనుగ్రహంతో మనం జీవిస్తామని చెప్పేసి చెబుతుంది తర్వాత జాగృత్ తర్వాత స్వప్న అవస్థలు జా జాగృతి మరియు స్వప్న అవస్థలు ఈ రెండు అవస్థలు కూడా దూరంగా ఎల్లుట శర్వా తర్వాత సూర్యాది జ్యోతుల్ని తెలియపరచుటాకు నా మనస్సు దివ్య గుణాలను కలదని శుభ సంకల్పంతో కూడిన కూడినదనిని అటువంటి మార్గాన్ని నాకు ప్రసాదించ ప్రసాదించాలని చెప్పేసి ఒక యజుర్వేదం చెబుతుంది తర్వాత ఏది జ్ఞాన సాధమో ఏది విచారణ శక్తి ధైర్యము కలిగి ఉంటుందో ఏది ప్రజలకి దేహమును నశించి నన్ను నాశనము చేయక ప్రకాశించినో ఏది లేకున్నా కూడా కర్మ జరగదో అట్టి నా మనసు శుభ సంకల్పంతో కూడిందై ఉండాలి అని చెప్పేసి యజుర్వేదం చెబుతుంది తర్వాత సారథి కళ్ళెములో గుర్రాన్ని నడుపునట్లుగా మన ఇంద్రియాలని మన యొక్క ఆలోచనల్ని అన్నీ కూడా కళ్ళమేసినట్టుగా మన మనిషి ఆ ఇంద్రియాలకు లోబడకుండా ఇంద్రియాలని మనం వాటిని కంట్రోల్ చేసి నిగ్రహ శక్తి ప్రసాదించమని యజుర్వేదం మనకి చెబుతుంది తర్వాత దేనియందు కూడా రుగ్య సామ వేదాలు స్థిరంగా ఉన్నవో అట్టి చక్ర చక్రపు కొండలో ఆకువలే దేని ఎందు కూడా ప్రజలు విచారశక్తి ఎంతయో నిమిడి ఉన్నదో అట్టి నా మనసు శుభ సంకల్పం కావాలని చెప్పేసి శాస్త్రం చెబుతుంది తర్వాత సద్విషయాల గురించి మా ఎప్పుడూ కూడా చింతన చేయాలి మంచి విషయాలు మంచి మార్గాన్ని అవలంబించాలి చెడు విషయాలు తర్వాత చెడ్డ మార్గాన్ని అవలంబించకూడదు చెడు ఉన్న పనులు చేసే చోట చెడు చెప్పేవారి చోట ఎప్పుడు కూడా మనం కూడకూడదు తర్వాత మా ఎక్కువ మంది మనకి చెడు ఎందే బాగా ఆ మొక్కు ఎక్కువ చూపిస్తున్నారు ప్రీతి కలిగి ఉంటున్నారు కానీ మంచి మార్గానికి ఎవరు ఇష్టపడతలేదు కలియు కాబట్టి అటువంటి మార్గం కాదు మనం ఎప్పుడూ కూడా దేవతల గురించి భగవంతుడి గురించి మనం అంటే మనం మాట్లాడుతూ ఉండాలి తర్వాత మోక్షరూపమైనటువంటి ఉత్తమ గతి కలగటానికి ఈ దేవతలు మన పూర్వ పితృదేవతలు వీళ్ళందరూ కూడా అనుగ్రహించి రక్షిస్తారని చెప్పేసి యజుర్వేదం చెబుతుంది తర్వాత మనం ఎప్పుడూ కూడా చెవులతో నిత్యము భద్రము మంగళ మంగళప్రదమైనటువంటి మంచి మాటలు పదాలు భగవంతుడి యొక్క మాటలే మనం వినవలసి ఉంటుంది తర్వాత సర్వయాపడుకు పరమాత్మ మనకి సర్వ ప్రజలతో కూడా ఓతాప్రోతంగా సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం ఆదేశం ప్రకారం మనం ప్రయాణం చేయాల్సిందని చెప్పి ఎజువేదం చెబుతుంది తర్వాత మ మనకి మన సంతానం కూడా కళ్యాణమైన మంచి చక్కటి నడవడికతో జీవనం కొనసాగించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది ఇతరుల డబ్బు కోసం ధనానికి ఆశించ పడకుండా అందరూ కూడా సత్ప్రమత్తతో అందరూ స్నేహభావంతో మెలగాలని చెప్పి శాస్త్రం చెబుతుంది తర్వాత మన దేశం కోసం సావధానమై మన దేశ రక్షణ కోసం దేశభక్తి కలిగి ఉండాలని తర్వాత పరమాత్ముడే లోకాలన్నీ కూడా సంపూర్ణ స్థితిని పరమాత్ముడు ద్వారా పొంది ఉన్నాయని గ్రహించాలి తర్వాత మన మన కామాల కోరికలన్నీ కూడా సత్యప్రేరితమైనటువంటి మంచి కోరికలనే మనకి ప్రసాదించాలని చెప్పేసి యజుర్వేదం చక్కగా ప్రబోధిస్తుంది తర్వాత అసత్యాన్ని మనం అంటే ఆడతో మానేసి సత్యాన్ని గనక మనం పలికే విధంగా తయారు చేయమని తర్వాత యశస్సు ఐశ్వర్య యశస్సు ఐశ్వర్యం కలగాలని తర్వాత పలప్రదముకు మంచి వ్యవసాయం చేయాలని తర్వాత బ్రహ్మము బ్రహ్మము అనే విశ్వం గురించి భగవంతుడి గురించి తెలుసుకోవాలని తర్వాత బ్రహ్మం తెలుసుకున్నప్పుడే మనకి మృత్యువుని మనం అధిగమించడానికి ఎక్కువ దోహదం ఎవరైతే బ్రహ్మ జ్ఞానం తెలుస్తారో వాడు మృత్యు భయం ఉండదు మృత్యువుని కూడా అధిగమించే శక్తి అప్పుడు భగవంతుడు ఇస్తాడని చెప్పేసి యజుర్వేదం చక్కగా మనకి వివరిస్తుంది తర్వాత ఈ మనుషులు సంసారం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కర్మబంధాల్లో చిక్కుకొని నీటి ఆకు మీద తామరాకు వలె తామరాకు మీద నీటి బుందు వలె ఉండి సంసారం ఉన్నప్పటికీ అంటి అంటినట్లుగా జీవనం కొనసాగించి బ్రహ్మతత్వాన్ని భగవంతుడిని చేరుకోవాలని చెప్పేసి శాస్త్రం చక్కగా వివరిస్తూ ఉంది తర్వాత ప్రధానంగా ఎప్పుడు కూడా సత్య మార్గాన్ని అవలంబించాలని నూరు సంవత్సరాలు మనకి ఎటువంటి బాధ కష్టము లేకుండా మంచి దైన్యం లేటువంటి జీవితం లేకుండా సంతోషంగా భగవంతుడి అనుగ్రహంతో జీవించాలని ఈ యొక్క ఎజర్వేదం చెబుతుంది తర్వాత మనస్సు ఉత్తమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు కలిగి మంచి మంచి పనులు చేసే విధంగా భగవంతుడి చేరుకునే విధంగా ఉండాలని చెప్పేసి శాస్త్రం చెబుతుంది తర్వాత భగవంతుడు అసత్య అసత్యమున అసారము సత్యమున సారముగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఎవడైతే అబద్ధాలు అసత్యము అధర్మం చేస్తాడో వాడికి దూరంగా ఉంటుంది వాడికి ఏ పనులు కావు మంచి మా సత్యాన్ని ధర్మాన్ని కనుక పాటిస్తే వాడు ఎప్పుడు ఉన్నత స్థితిలోకి ప్రయాణం చేయగలడని చెప్పేసి యజుర్వేదం చక్కగా ఇవ్వరుస్తుంది ఇటువంటి మంచి మా ఎన్నో విషయాలను మనకి ఈ యొక్క యజుర్వేదం మన సందేశాలని మన యొక్క సన్మార్గంలో నడిపించడానికి చక్కగా దోహదపడేటట్టుగా అనేక రకాలైనటువంటి విషయాలను మనకి తెలియజేస్తుంది సత్య మార్గాన్ని అవలంబించడం ద్వారా తర్వాత మనము ఎప్పుడూ కూడా దుష్కర్మాలని దూరం చేయడం ద్వారా ఈ యొక్క ఉన్నతమైన స్థితి కలగ కలగ కలుగుతుందని చెప్పేసి యజుర్వేదం చక్కగా వివరిస్తుంది ఇటువంటి అంశాన్ని తెలియజేసినటువంటి ఆ దత్తప్రభు సాయినాథుడు అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ శటి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులకి ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం జనం ఓం శ్రీ సాయిరామ్